కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నల్ల కుబేళ్ల భరతం పట్టింది. ఇక మిగిలింది బినామీ ఆస్తుల జప్తు. ఇప్పుడు బినామీ ఆస్తులపై సర్జికల్ స్ట్రైక్స్ ప్రకటించింది. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయితే బినామీ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర సర్కార్ విడుదల చేసిందంటూ ఓ లేఖ వైరల్ అవుతోంది. మరి ఇది నిజం అవునా కాదా? కేంద్ర ప్రభుత్వం బినామీ ఆస్తులపై కన్నేసిందా? బినామీ ఆస్తులపై సర్జికల్ స్ట్రైక్ ను ప్రకటించిందా? ఇందుకోసం కేంద్రం ఒక లెటర్ ను విడుదల చేసిందా? అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆ లెటర్ ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత? బినామీ ఆస్తుల్ని జప్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ ప్రకటించిందని, ఇదిగో ఇదే ఆ లెటర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ లెటర్లో చాలా పెద్ద మ్యాటరే ఉంది. అంతేకాదు, లెటర్ హెడ్ పైన కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ అనుంది. 1950 నుంచి భూముల రికార్డులను డిజిటలైజేషన్ చేయాలి. వాటిని భూ యజమానుల ఆధార్ నెంబర్లతో అనుసంధానించాలి. ఈ ప్రక్రియ 2017 ఆగస్టు 14 ముందే పూర్తి చేయాలి. ఆధార్తో అనుసంధానం కాని ఆస్తులను బినామీ ఆస్తులుగా భావించి జప్తు చేసుకోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిందని వైరల్ మెసేజ్లో ఉంది. ఈ లెటర్పై కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ శివనాథ్ సింగ్ పేరుంది. దీనిపై సంతకం కూడా ఉంది. దాని కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ లెటర్ విడుదల చేసిన తేదీ జూన్ 15 ప్రింట్ చేసింది. మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ ఈ లెటర్ను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించారా? బినామీ ఆస్తులను జప్తు చేసుకోవాలి అనుకుంటే ఎందుకు ఓపికగా ఉంచుతారు? గత నవంబర్ 8 పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత బినామీద భరతం పడతామంటూ ప్రధానమంత్రి మోడీ హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బినామీ ఆస్తులపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారా? అసలు విషయమేంటో తెలుసుకోవాలి. ఈ లెటర్పై సంతకం, దాని కిందున్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరాధిస్తే అసలు విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం బినామీ ఆస్తులకు సంబంధించిన ఎలాంటి ఆదేశాలు రాష్ట్రాలకు ఇవ్వలేదట. అంతేకాదు, కేంద్రం ఇలాంటి లెటర్ను అసలు విడుదలే చేయలేదట. ప్రభుత్వం విడుదల చేయకముందే తప్పుడు లేఖను సృష్టించి జనాన్ని తప్పుదో పట్టించేలా చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారట. బినామీ ఆస్తుల జప్తునకు కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ ప్రకటించింది. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి యజమానుల ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేయాలి. అనుసంధానం కాని వాటిని జప్తు చేసుకోవాలంటూ కేంద్రం లేఖ విడుదల చేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టమైంది.